రాజమౌళి కోరిక ఇప్పట్లో తీరదు భారీ బడ్జెట్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేస్తున్న జక్కనకు కూడా డ్రీమ్స్ ఉంటాయి అయితే అది ఆయన సినిమా అంత పెద్దదేమీ కాదు చాలా చిన్న కోరికే ఆయన తలుచుకుంటే తీర్చుకోవడానికి పెద్ద విశేషమేమి కాదు కానీ కుదరడం లేదు ఇంతకీ జక్కనకు అందకుండా దోబూచులాడుతోన్న ఆ చిన్న కోరికంటే చూసేద్దామా రాజమౌళి ఏదైనా సినిమాను టేకప్ చేస్తే దాని అంతు తెలుస్తాడు కొన్ని సంవత్సరాల పాటు భయంకరంగా కష్టపడతాడు సినిమానే శ్వాసగా ఆహారంగా నిద్రగా గడిపేస్తాడు ఒకానొక టైంలో వీటన్నింటితో రాజమౌళి విరక్తి చెందాడు బాహుబలితో ఐదేళ్లు గడిపేసి విసిగిపోయిన జక్కన్న నెక్స్ట్ మూవీ ఏంటంటే ఈసారి గ్రాఫిక్స్ లేని సినిమా తీస్తానన్నాడే కాని ఆయన వల్ల కాలేదు విజువల్ ఎఫెక్ట్స్ రాజమౌళిని మాయచేస్తున్నాయి ఎంత వద్దనుకున్నా సినిమా సినిమాకు విఎఫ్ఎక్స్ సీన్స్ పెంచేస్తున్నాడే కానీ అంటున్నాడు బాహుబలి టూకు మించిన గ్రాఫిక్స్ తో ట్రిపుల్ ఆర్ తీసాడు నెక్స్ట్ తీయబోయే మహేష్ మూవీ కోసం ఇప్పటి నుంచే గ్రాఫిక్స్ పై దృష్టి పెట్టి ప్రముఖ త్రీడీ యానిమేషన్ సంస్థ యూనిట్ ఇమేజ్ ప్రతినిధులను కలిశాడు ఈ విషయాన్ని ఫోటో షేర్ చేసి చెప్పడంతో మహేష్ తో తీయబోయే సినిమాలో గ్రాఫిక్స్ గుమ్మరిస్తాడని అర్థమైపోతోంది ఫ్రాన్స్ కు చెందిన యూనిట్ ఇమేజ్ సంస్థ అనిమేటెడ్ సినిమాలు తీస్తుంది రాజమౌళి తన సినిమాలకు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా పనిచేసే కమల్ కన్నన్ తో వెళ్లి సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా కలిశాడు వీళ్లతో కలిసి వర్క్ చేస్తున్నట్లుగా తెలిపారు మహేష్ తో సినిమా ఇప్పట్లో మొదలు కాదు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే సినిమా సెట్స్ పైకొచ్చి రిలీజ్ అయ్యే నాటికి ఏడాది పడుతుంది దర్శకుడు ఇప్పటి నుంచే విఎఫ్ఎక్స్ పై దృష్టి పెట్టడం చూస్తూ ఉంటే సినిమాలో రేంజ్ లో గ్రాఫిక్స్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది మహేష్ సినిమాకు ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కదా అనుకుంటున్నామని రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలోనే చెప్పాడు మరి ఇదే కథ ఫైనల్ అయితే ఎక్కువ భాగం షూటింగ్ అడవుల్లో ఉంటుంది గ్రాఫిక్స్ తో ఫారెస్ట్ ను సృష్టించడం జక్కనకు అలవాటే ట్రిపుల్ ఆర్ మేకింగ్ విజువల్స్ చూస్తుంటే అడవిలో జరగాల్సిన క్లైమాక్స్ ఫైట్ ను సెట్ లో విఎఫ్ఎక్స్ తో చిత్రీకరించాడు ఈ లెక్కన మహేష్ మూవీ కోసం దట్టమైన అడవులను సైతం గ్రాఫిక్స్ తో కవర్ చేస్తాడేమో